బాలయ్య అభిమానులకి భారీ నిరాశ. ఏమిటి అంటే సహజంగా మూవీ అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ మొత్తం మోగుతుంది. ఇక బాలయ్య అంటే చెప్పేది ఏముంది, దెబ్బడే దిబ్బడే. అటువంటిది ప్రీరిలీజ్ ఈవెంట్ని జస్ట్ సింపుల్గా కానిచ్చేద్దాం, అసలు పెట్టద్దు అనే వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇది మాత్రం బాలయ్య అభిమానులకి నిరాశే అని చెప్పచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలా నిర్వహించకూడదా అనే ఒక మీమాంసలో చిత్ర యూనిట్ ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కన్ఫర్మ్ చేస్తూ కొన్ని పోస్టులు కూడా షేర్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఈవెంట్ నిర్వహించాలా వద్దా అనేది కొద్దిగా కష్టముగానే ఉన్నది అని చెప్పచ్చు. అందువల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా కాకుండా సింపుల్గా ఏదో మమ అనిపించేద్దాం, ఆ విధంగా లాగిచ్చేద్దాం అని చిత్ర యూనిట్ ఉన్నట్లు ఒక వార్త అయితే వచ్చింది. నటసింహ కూడా దానికి అంగీకారం తెలిపినట్లు కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అంటే యావత్ ప్రేక్షక లోకానికి వరల్డ్ వైడ్ బాలయ్య అభిమానులకి భారీ నిరాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఊవిళ్ళు ఊరుతూ ఉంటారు, మొత్తం మోగుతుంది, ట్రైలర్లు రిలీజ్ అవుతాయి, పాటలు రిలీజ్ చేస్తారు, ప్రముఖ వ్యక్తుల్ని గెస్టులుగా ఆహ్వానిస్తారు, అయితే మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్గా ఆహ్వానిస్తారనే ఒక వార్త కూడా వచ్చింది. కానీ అవన్నీ కొట్టిపారేశారు. అల్లు అర్జున్ అన్నారు ఇప్పుడు టోటల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అనే వార్త తెలిసి బాలయ్య అభిమానులు భారీ నిరాశలో ఉన్నారు. కానీ ఇవన్నీ పుకార్లే, ఒరిజినల్గా ఎక్కడ కూడా చిత్ర యూనిట్ స్టేట్మెంట్ అయితే లేదు. సో మనం ఇవి నమ్మాలా నమ్మద్దా అంటే అది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా సరే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా లేదు కాబట్టి ఇవి పుకార్లే అని చెప్పచ్చు. ఏదేమైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఏదో ఒక విధంగా అయినా సరే మేము భావిస్తున్నాం.